సుమన్ టీవీ. సామాన్యుడితోనే సుమన్ టీవీ. మీరు జీవితం మొత్తం కష్టపడి ఎన్ని కోట్లు కూడబెట్టారు, ఎంత సంతోషాన్ని సంపాదించారు, మీరు కూడబెట్టిన డబ్బును, ఖర్చు చేసిన సంతోష క్షణాలను ఒక్కసారి బేరీస్ వేసుకోండి. జీవితాంతం కష్టపడి మీరు సాధించింది ఏంటో మీకు తెలుస్తుంది. ఇదంతా ఎందుకంటే నేను మీకు ఒక 60 ఏళ్ల వృద్ధురాలను చూపిస్తా. ఆమె చెప్పిన ఒక మాట మీకు వినిపిస్తా, అది విన్నాక అసలు విషయం మాట్లాడుకుందాం. అసలు ఇల్లు నడుస్తే నాకు లాభం చేసుకొని ఏం చేసుకోవాలా? నాకు నడిస్తే చాలు, నాకు వెనకాల ఎవరు లేరు కదా తీసుకుని. రోజు 150 అట్లా వస్తుంది. ఈ ఒక్క మాట, మీరు ఎన్ని కోట్లు సంపాదించినా, ఎంత పేరు సంపాదించినా, అవన్నీ ఈ ఒక్క మాట కంటే గొప్పవా? ఎంత సంపాదించామన్నది కాదు, ఎంత సంతోషంగా ఉన్నామన్నది ముఖ్యం. సంపాదించి ఏం చేయాలి, ఎవరికి ఇవ్వాలి అంటూ ఈ పెద్దమ్మ చెప్పిన మాట వెనుక అంతరార్థాలను వెతికితే మనం అనుభవించలేని సంపద ఎంత ఉంటే ఏం లాభం అనిపిస్తుంది? ఎన్ని కోట్లు కూడబెడితే ఏం లాభం? కంటి నిండా నిద్రలేని రాత్రులు, మనస్ఫూర్తిగా మాట్లాడని మనుషులు, ప్రేమతో పలకరించే బంధువులు లేరు. కొన్ని గంటలైనా కలిసి ఉండలేని కుటుంబ సభ్యుల ముందు ఆ సంపదంతా దిగదుడిపే కదా. అందుకే ఈ పెద్దమ్మ కథను ఇవాళ మీకు చెప్పాలనుకుంటున్నా. హైదరాబాద్లోని ఆర్టీ ఆఫీస్ ముందుకు వెళ్తే 3 చక్రాలతో నడిచే ఓ రిక్షా మీద కనిపిస్తుంది ఈ పెద్దమ్మ. పేరు ప్రేమ, వయసు 60 ఏళ్ళు. మొదట మీరు ఆమెను చూస్తే రోడ్డుపైన ఆమె భిక్షమెత్తుకుంటుందేమో అనిపిస్తుంది, కానీ ఆమెతో మాట్లాడితేనే మన జీవితంలో సాధించేదేముంది అనే ఆలోచన మొదలవుతుంది. 60 ఏళ్ల వయసులో కూడా ప్రేమ తనకు చేతనైన కష్టమే చేస్తుంది. తనకు వచ్చిన డబ్బుతోనే చాలా సంతృప్తిగా బతుకుతుంది, నచ్చిన మనుషులతో సంతోషంగా గడుపుతుంది, నచ్చితే పని చేస్తుందని, నచ్చకపోతే ఇంట్లోనే ఉంటుంది. ఇంతకీ పెద్దమ్మ ప్రేమ ఏం చేస్తుందో తెలుసా? ఖైరతాబాద్ ఆర్టీఓ ఆఫీస్కు వచ్చే వాహనదారులకు చిన్న చిన్న అప్లికేషన్ ఫామ్లను అమ్ముకుంటుంది. అలా రోజుకు 100 నుంచి 150 రూపాయలు సంపాదిస్తుంది. ఆ సంపదతోనే తన పొట్ట పోసుకుంటుంది. ఇప్పటికీ ఎవరిపైన ఆధారపడకుండా బతుకును నడిపిస్తోంది. నేను ఖైరతాబాద్ ఆర్టీఓలో 1988 టెలిఫోన్ బూత్ వేసినాను. ఆ టెలిఫోన్ బూత్ను సరిగ్గా నడవకుండా ఫార్మ్స్ పెట్టుకొని నడిపించినాను. ఆ తర్వాత లాక్డౌన్ వచ్చింది, లాక్డౌన్లో షాప్ మూసేశారు, అందుకని రోడ్లో పెట్టుకొని ఈ దందా చేసుకుంటున్నాను, బిజినెస్ చేసుకుంటున్నాను. నేను ఒక ఆమెనే ఉంటాను, నాకు ఎవరు లేరు. ఈ పెద్దమ్మ ప్రేమకు 2 కాళ్ళు లేవు. ఓ ఆటో యాక్సిడెంట్లో 2 కాళ్ళు కోల్పోయింది. 3 చక్రాల సైకిల్ లేకుంటే కదలలేదు. అలా అని ఆమె ఎప్పుడూ నిరాశపడలేదు. ఆ సైకిల్ని ఆధారంగా చేసుకుని రోజు ఆర్టీ ఆఫీస్కి వస్తుంది. ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడి పనిచేస్తుంది. వచ్చిన డబ్బుతో ఖైరతాబాద్ మక్తాలో ఉన్న తన ఇంట్లో నివాసం ఉంటుంది. 1988లో టెలిఫోన్ డబ్బా ఓపెన్ అయింది. మా మదర్ కూడా ఉండే అప్పుడు. ఆ తర్వాత 2000లో మా మదర్ చనిపోయింది. అప్పటి నుంచి నేనే ఒక్కదాన్ని నడిపించుకుంటున్నా. మా కొలీగ్స్ ఉన్నాడు ఒక ఆయన కృష్ణ అని, ఆయనకు నాకు సపోర్ట్ ఇచ్చి ఇంత దూరం తెచ్చింది. మక్తాల రాజభవన్ మక్తా, ఒక్కలే ఉంటుంది. అదే మా మమ్మీ చనిపోయినప్పుడు. అసలు ఇల్లు నడుస్తుంది, నాకు లాభం చేసుకొని ఏం చేసుకోవాలా? నాకు నడిస్తే చాలు, నాకు వెనకాల ఎవరు లేరు కదా తీసుకుని. రోజు 150 అట్లా వస్తుంది. పెద్దమ్మ ప్రేమ జీవిత కథ తెలిసిన తర్వాత మీలో కలిగిన ఆలోచన ఏంటి? లైఫ్లో డబ్బు ఎంత సంపాదించామన్నది ముఖ్యం కాదు, సంతోషాన్ని ఎంత సంపాదించామన్నది చాలా ముఖ్యం. పెద్దమ్మ ప్రేమ సంపాదించిన సంతోషం ముందు ఆర్టీఓ ఆఫీస్కు నిత్యం వచ్చిపోయే అనేక మంది కోటీశ్వరులు చాలా తక్కువ అనిపిస్తారు. ఎందుకంటే 7 అంతస్తుల మేడల్లో ఎప్పుడూ నిజమైన సంతోషం దొరకదు అంటారు మన పెద్దలు. మరి మీరేమంటారు? కామెంట్ చేయండి.